అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కేసీఆర్ రాజులా ప్రవర్తిస్తూ అవినీతి పరుడిగా మారాడన్నారు. కర్ణాటక ఎన్నికల్లో వచ్చినట్లుగా తెలంగాణలోనూ ప్రజలు కాంగ్రెస్ను గెలిపిస్తారన్నారు. ఆదిలాబాద్లో ప్రారంభమైన యాత్ర ఖమ్మం వచ్చేసరికి సునామీలా మారిందన్నారు. అవినీతి బీఆర్ఎస్ కు పతనం తప్పదని భట్టి తేల్చి చెప్పారు. విరమిస్తున్నప్పుడు కూడా భారీ మెజారిటీ ఇచ్చి ఈరోజు కర్ణాటక ప్రజానీకం ఈ దేశాన్ని రక్షించడానికి కాంగ్రెస్ ఒకటే మార్గం అని చూపించినటువంటి ఫలితాలు ఈ దేశానికి మార్గదర్శకంగా నిలుచుతా ఉన్నాయి. రేపు 2023-24 జరిగేటువంటి ఎన్నికల్లో కూడా తెలంగాణలో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ సంపద వనరులు తెలంగాణ ప్రజలకే చెందేటట్టుగా ఉండేటట్టుగా తెలంగాణలో ఉన్నటువంటి ఏ నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నామో అవన్నీ తెలంగాణ ప్రజలకే చెందేటట్టుగా పాలకులకు కాదు ప్రజలకే ఉండేటట్టుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటాన్ని తెలంగాణ ప్రజానీకం గమనించారు. ఆ గమనించిన దాంట్లో భాగంగానే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి పిప్పి నుంచి మొదలైనప్పుడు ఆ మొదలైనటువంటి మార్చి 16 మొదలైంది 3 నెలలు 15 రోజులు పూర్తి చేసుకొని ఖమ్మం వరకు వచ్చే వరకల్లా అది ఒక పెద్ద సునామీగా మారి భారీ బహిరంగ సభతో రేపు రాబోయే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి ఒక సంకేతాలను స్పష్టంగా నిన్న ఖమ్మం సభ ద్వారా ఈ దేశానికి చూపించడం జరిగింది. అందులో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సందేశం కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రజాస్వామ్యయుతంగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి ఒక రాజులాగా ప్రవర్తిస్తూ ఒక నియంతలాగా ప్రవర్తిస్తూ తెలంగాణ రాష్ట్ర సంపద అంతా కూడా దోపిడీ చేస్తూ అత్యంత అవినీతిపరంగా మారినటువంటి విషయాలు కూడా సభ ద్వారా స్పష్టత ఇవ్వటం ప్రజలంతా కూడా కేరింతలు కొడుతూ ఈ దోపిడీ నుంచి కాపాడటానికి కాంగ్రెస్ ఒకటే మార్గం అని చెప్తూ నినాదం